మామూలు బెడ్షీట్కి ఎలాస్టిక్ బెడ్షీట్కి తేడాలు ఏమిటి? ఇప్పుడు పెద్ద పెద్ద పరుపులు అండి, ఇంట్లో లేడీస్ ఈ బెడ్షీట్ను పైకి లేపి దాని కిందకి తోయాలంటే చాలా కష్టపడుతున్నారు. నిజంగానే జరిగిపోతూ ఉండేది. పండుకోడినప్పుడు కూడా మనకి నిద్ర డిస్టర్బ్ వచ్చింది అనమాట. ఎలాస్టిక్ ఇలా బెడ్షీట్ కనుక ఇలా కనుక వేసేసుకొని ఇలా వాడేసుకుంటే ఇంకా మాటి మాటికి మీరు ఎలాస్టిక్ బెడ్షీట్ని ఉంచేసుకోవచ్చు. నెలకో 15 రోజులకు ఒకసారి ఉతుక్కోవచ్చు అనమాట. ఇది వేసింది వేసినట్టుగానే 10 రోజులైనా 1 వారం రోజులైనా అలాగే ఉండిద్ది అనమాట. మనం పైన ఏదైనా మట్టి కానీ ఏదైనా పడ్డా ఏదైనా తిన్నది కనుక ఏదైనా పడ్డా కానీ కండవా తీసుకొని పైపు పైన ఇలా దులిపేసినా లేదా దిండుతోటి అలా దులిపేసినా కూడా మనం బెడ్షీట్ రోజు మార్చుకోవాలి. ముందు లేడీస్కి చాలా శ్రమ తగ్గిద్ది అండి, చాలా చాకిరి తగ్గిద్ది, చాలా ఉపయోగం అండి. ఇప్పుడు ఇంకొకటి ప్రొటెక్టర్ అండి, కింద పీవీసీ ఉండిద్ది అండి, పైన వచ్చేసరికి మహమాల్ క్లాత్ తోటి స్మూత్గా ఉండిద్ది అనమాట. ఇది ఇట్లా వాడటం వల్ల ఏంటంటే అండి, పిల్లలు పాస్ పోసినా కానీ పైన కూర్చొని ఏదైనా వాటర్ అయి కపాలన పడ్డా కానీ డస్ట్ కూడా లోపలికి వెళ్లకుండా కూడా కాపాడుతూ ఉండిద్ది అనమాట. ఈ ప్రొటెక్టర్ దీన్ని కూడా మనం కంపల్సరీగా యూజ్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. పరుపుకి లైఫ్ పెరిగితే మనకి కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండిద్ది.